రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెరుగుతున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీల పెంపు తప్ప మరో దారి లేదంటోంది యాజమాన్యం. కిలోమీటర్కు 25 నుంచి 30 పైసలు పెంచబోతున్నట్లు చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఖచ్చితంగా ఎంత పెంచుతారన్న దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ ఉన్నత స్థాయి సమావేశంలో సంస్థ చైర్మన్ ఎండీ హాజరయ్యారు. 2 ఏళ్ల క్రితం కిలోమీటర్కు 20 పైసలు పెంచగా ఇప్పుడు 25 నుంచి 30 పైసల వరకు పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఈ ఛార్జీల ప్రతిపాదన ఫైల్ పంపారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్కు 25 పైసలు, ఎక్స్ప్రెస్లు ఆపై సర్వీసులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయించారు. డీజిల్ రేట్లు పెరుగుతుండటం, ఆర్టీసీకి నష్టాలు వస్తుండడం లాంటి కారణాలతో 1,25,00,000 అదనపు భారం పడుతున్నందున ఛార్జీలు పెంచాల్సి వస్తోందంటున్నారు. ఛార్జీల పెంపుపై సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. మరోసారి ముఖ్యమంత్రి గారికి ఈ ఛార్జీలు హ్యాక్ చేయమని చెప్పి మళ్ళీ ప్రపోజల్ పంపడం జరుగుతూ ఉంది, విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండే పల్లెవేలు కానీ రూరల్ ఏరియా ఉన్నటువంటి బస్సెస్కు ఏది కొంత ఇంతకుముందు ఇచ్చిన ప్రపోజల్ ఉందో దాన్ని తగ్గించినాం. మేము ఎక్స్ప్రెస్ వెహికల్స్కి ఏమో కొంత పెంచినాం. మేము ఇది పెంచినా ఇంకా లాస్ నడుస్తుంది మనకు, అయినా కానీ కొంత పెంచాలి. ముఖ్యమంత్రి గారు త్వరగా స్పందించి ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఆర్టీసీ ఛార్జీల పెంపు ఫైల్పై సీఎం ఆమోదం తెలిపితే ప్రయాణికులపై భారీగా భారం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఖమ్మంకు 195 కిలోమీటర్లు ఉండగా ఎక్స్ప్రెస్ ఛార్జీ 225, సూపర్ లగ్జరీ బస్సుకు 280 రూపాయలుగా ఉంది. ఇప్పుడు పెంచితే దాదాపు 50 రూపాయలు అదనపు భారం పడనుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు ఎక్స్ప్రెస్ ఛార్జీ 350, సూపర్ లగ్జరీ 440 రూపాయలుగా ఉంది. 75 నుంచి 80 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతాయి. హైదరాబాద్ టు కరీంనగర్ ప్రస్తుత ఎక్స్ప్రెస్ ఛార్జీ 195 రూపాయలు, సూపర్ లగ్జరీకి 245 రూపాయలు, అదనంగా 45 రూపాయల భారం పడనుంది. ఇలా దూర ప్రాంతాలకు కనీసం 50 నుంచి 80 రూపాయల దాకా ప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు పెంచడమే కాకుండా డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం సెస్ తగ్గిస్తే ఆర్టీసీకి మేలు జరుగుతుందని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ వైపు నుంచి చూసినప్పుడు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి కనపడుతుంది. అంటే అక్టోబర్ నెలలో పెరిగిన మందం తగ్గించారు. మరి అక్టోబర్ నాటికున్న ధరలు ఈ 2 సంవత్సరాల్లో పెరిగిందంతా మళ్ళీ ఆర్టీసీ మీద ప్రజల మీద భారం మోసే పరిస్థితే ఉండేదానికి ఉంది. అందుకని ఇప్పుడు ఆర్టీసీకి ఉన్న మార్గం ఒకటి, ప్రభుత్వం నుంచి డబ్బులు మీకేం భయం లేదు, మేము ఇస్తాం, మీరు ధరలు పెంచకుండా నడపండి అని ప్రభుత్వాన్ని చెప్పాలి. లేదు, పెరిగిన దాని ప్రకారం ఎంతో కొంతమేర మీరు ధరలు పెంచి ఆదాయం తెచ్చుకోండి అని చెప్పాలి. ఇప్పుడు 2వ మార్గానికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకని ఛార్జీల సమీక్ష జరుగుతోంది. ఇది ఆర్టీసీకి తప్పని పరిస్థితి కావచ్చు, కానీ ప్రభుత్వం అనుకుంటే తప్పు. 2019 డిసెంబర్లో కిలోమీటర్కి 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచారు. జనంపై భారీగా భారం పడటంతో అప్పటి నుంచి ఆర్టీసీ బస్సులకు ఆదరణ తగ్గుతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఛార్జీలు పెంచడం కరెక్టు కాదంటున్నారు జనం.